యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో ఎంతో టాలెంట్ ఉందన్న విషయం తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి సాహెబా బాలికి బిర్యానీ మరికొన్ని వంటకాల్ని తారక్ రుచి చూపించారట ఎన్టీఆర్ తను వడ్డించిన వంటకాల ప్రాముఖ్యతను కూడా సాహెబాకు తెలియజేశారట ఆ తర్వాత సాహెబా ఎన్టీఆర్తో ట్రిపుల్ ఆర్ మూవీలో మీరు నిజమైన పులితో ఫైట్ చేశారట అని అడిగారు ఆ ప్రశ్నకి తారక్ స్పందిస్తూ అయి ఉండొచ్చు కాకపోవచ్చు అంటూ తెలివిగా సమాధానమిచ్చారట మీకు ఎన్ని భాషలు వచ్చా అనే ప్రశ్నకి తారక్ స్పందిస్తూ తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ ఇంగ్లీష్ భాషలు వచ్చని చెప్పారు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నటులను మరియు డైరెక్టర్ జక్కన్నను వంటకాలతో పోల్చిన ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళిని బిర్యానీతో పోలుస్తూ బిర్యానీ చూడడానికి సింపుల్గా ఉన్నా చేయాలంటే కష్టపడాలని తారక్ అన్నారట బిర్యానీని తయారు చేయాలంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదరాలని ఎన్టీఆర్ పేర్కొన్నారు రాజమౌళి కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంటారని పని విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు పానీపూరిని చూడగానే దాని ఫ్లేవర్స్ బయటపడతాయని చరణ్ కూడా అంతే అని తారక్ చెప్పారు రామ్ చరణ్తో తో మాటలు కలిపితే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని తారక్ చెప్పుకొచ్చారు ఆలియా భట్ను ఇరానీ బన్ మాస్క్తో పోల్చిన ఎన్టీఆర్ ఇరానీ బన్ మాస్క్ ఎంతో ఆరోగ్యమైందని తెలిపారు అజయ్ దేవ్ ఎన్టీఆర్ వడాపాతో పోలుస్తూ ముంబై లోకల్ ఫుడ్ అని అక్కడ వారికి ఖచ్చితంగా ఏ విధంగా కావాలో అజయ్ దేవ్ కూడా కూడా అదేవిధంగా అందరికీ కావాల్సిన వ్యక్తి అని ఎన్టీఆర్ అన్నారు ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ టీమ్ని వంటకాలతో పోలీస్తో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో త్వరలో షూటింగ్ మొదలు కాబోతుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది ఏదేమైనా ఎన్టీఆర్ని సినిమాలో చూసి ఇప్పటికే అవుతోంది ఇప్పుడు సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది ఎన్టీఆర్ అభిమానులు దీంతో మాత్రం బాగా నిరాశపడిపోయారు ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా మాకు కావాలని ఇక కుదిరితే గొడవ పెట్టుకునే రేంజ్కి వెళ్ళిపోతారు అందుకే ఇప్పుడు సినిమాలని బిజీగా చేయాలని సంవత్సరంలో కనీసం రెండు సినిమాలు విడుదల చేయాలని తారక్ డిసైడ్ అయినట్టుగా సమాచారం